नमस्ते वेलकम टू 9TV तेलंगाणा न्यूज़। निजामाबाद जिला सिरिकोंड मंडल में प्रचारा की वच्चिनातू बाजीरेड्डी गोवर्धन प्रजल कोसमें तन जीवन प्रजक सेव चे सिद्ध अपॉइंटमेंट ने वी कल अवकाश ना प्रजक उड़ी पोटी चेसा प्रजु गेल इपू रूरल निजकवर्ग प्रजू भारी मेजारी तो गेलिस्टर सिरिकोंड मंडल में प्रचारा की वच्च सदर्भंग प्रजल तो बाजीरेड्डी गोवर्धन सोमवार ताटिपल्ली जिनिग्याल चिमनपल्ली पंदिमाडुगु डुप्यातंडा पाकाल तुंपल्ली कोंडापूर् ग्रामालालो कुटुंब सभ्युलु मरियु माजी एम्मेल्सी वीजी गौड् तो ताटिपल्लिलो गल कलिसी पवित्र हनुमान आलयंलो दर्शनं चेसुकुनी आंजनेय स्वामी आशीर्वादालु पोंदी प्रचारं प्रारंभिंचारु। महिळलु बोनालु मंगळहारतुलतो घन स्वागतं पलिकारु। अनंतरं प्रजलनु उद्देशिंचि मात्लाडुतू निजामाबाद जिल्लालो एक्कड नुंचि पोटी चेसिना गेलचिन मोदटि व्यक्तिनि नेनु ओक्कडिनि अनि बाजीरेड्डी गोवर्धन अन्नारु। प्रचारंलो पाल्गोन्न वारिलो माजी एम्मेल्सी वीजी गौड्, एंपीपी संगीत राजेंदर्, जेडपीटीसी मानसिंग, बीआरएस मंडल अध्यक्षुडु श्रीनिवास, सर्पंचलु तटिपल्लि सर्पंच तिरुपति, पद्मशिवारेड्डी, राजारेड्डी, चिन्नारेड्डी, रमेश, नर्सारेड्डी, गंगादास, सोसाइटी चेयरमैन गंगारेड्डी, वाइस चेयरमैन फिलिप, जागृति कन्वीनर साई चरण, सिरिकोंड मंडल मैनारटी सेल अध्यक्षुडु गौस भाषा, कार्यकर्तलु चिगुरु श्रीनिवास लिंगारेड्डी, जितेंदर सिंग, इजाप गोपाल, ईटी सेल अध्यक्षुडु महेंदर, बीआरएस पार्टी ग्राम शाख अध्यक्षुडु दुवूरु संतोष रेड्डी, नर्सारेड्डी, सुरेंदर रेड्डी, महेंदर यादव तदितरुलु पाल्गोन्नारु। मन चिमनपल्ली मुद्दु बिड्ड मन व्यक्ति गोवर्धन चिमनपल्ली संत ऊरु एन्निकल प्रचारंलो भागंगा चिमनपल्ली ग्रामानिकी मरी इक्कडि मुद्दु बिड्ड इक्कडि नुंचे राजकीय प्रस्थानं राजकीयंगा मी अंदरू आदरिंचि జిల్లా లెవెల్లో రాష్ట్రం లెవెల్లో కూడా పంపించినటువంటి గ్రామం చిమన్పల్లి ఘనత అని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నా। మరి ఈ గ్రామ ముద్దుబిడ్డ మరి తెలంగాణ రాకముందు మీ గ్రామం నుంచి పుట్టి ఆర్మూర్లో ఎమ్మెల్యే అయిండు, అదే విధంగా బాన్స్వార్లో కూడా ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ ఇక్కడ నిజాంబా రూరల్ లో మరి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు మీ అందరి యొక్క ఆశీర్వాదంతోని మీ అందరి సహకారంతోని మీ అందరి అభిమానం ప్రేమాభిమానంతోని మరి మూడోసారి కూడా ఈ రోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు నీల్ కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి మళ్ళీ చిమన్పల్లి పేరు రాష్ట్రంలో మోగే విధంగా ఈ రోజు మళ్ళీ బాజీ గోవర్ధన్ గారికి గోవర్ధన్ గారు ఈ నెల 30వ తారీఖు నాడు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో మళ్ళీ మూడోసారి కూడా ఎన్నికలో నిలబడినటువంటి సందర్భం ఈ కార్యక్రమం సందర్భంగా మరి చెంపలి రావడం జరిగింది। చెంపలి గ్రామ సర్పంచ్ సోదరమణి పద్మశ్రీ, పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరి గ్రామంలో ఉప సర్పంచ్ బనిలాల్, అదేవిధంగా ఈ గ్రామంలో మాజీ సర్పంచ్ ఉన్నారు, మాజీ సర్పంచులు సోదరుడు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా జితేందర్ ఠాకూర్ జితేందర్, అదే విధంగా పర్సనల్ విషయమే నా పుట్టక నుంచి ఇప్పటివరకు నా గురించి నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు। ఎందుకంటే చాలామంది యూత్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, చాలామంది ఈ గ్రామానికి ఇతర గ్రామం నుంచి కోడలుగా వచ్చినటువంటి కోడలు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా బాగా తెలుసు, వాళ్ళ అత్తలు వాళ్ళ మామలు చెప్తారు, మరి ఎక్కువ నాకు చెప్పాల్సిన అవసరం లేదు। ఈరోజు ఈ గ్రామంలో పుట్టి పెరిగి मरी ने चुनाव इकड़ा चाल मंदिर
నాతో పాటు యువకులు ఉండే, అప్పుడు యువకులు ఇప్పుడు మిదమోస్ట్ అయిపోయిన వాళ్ళు. నేను మాట్లాడుతుంటే పంచాయతీ పడేప్పుడు కానీ, సర్పంచ్ ఇప్పుడు కానీ, మున్సిపల్ప్పుడు కానీ, అరే నేను ఎమ్మెల్యే అయితే అని చెప్తుంటే మామూలు రైతు లే బావికి రైతులు లే అంటున్నాడు. అప్పుడే నేను మంత్రి అయితే లేకపోతే రావచ్చు, ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎమ్మెల్యే గారికి అయిపోయింది అది. కాబట్టి అవన్నీ ఇప్పటికీ తప్పుకొస్తున్నారు. చాలా సందర్భాలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ నాయకత్వంలో కావాలా, నిరంతరం 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనం చూస్తా ఉన్నాం తండల్లో కానీ గ్రామ మరి అంతరించిన ఎదురాని కారణం మీ అందరూ, మీ అందరి ఆశీర్వాదం. మరి ఇక్కడ ఈ గ్రామస్తులు, నేను బాన్సుడమైనా, నేను బాన్సుడిగా కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్ళినా, నా వెన్నంటి ఉండి యువకులు నాకు సపోర్ట్ చేసిండ్రు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ గ్రామానికి 2 గుళ్ళు కట్టించాం మనం. మరి డబుల్ రోడ్ కూడా ఇప్పుడు అవుతుంది, ఎప్పుడో కావాల్సింది. దాని కారణం ఫారెస్ట్ వల్ల క్లియరెన్స్ లేకపోవడం. మరి అదేవిధంగా 2 గుడుపులు పాఠశాల పెట్టిన ఇక్కడ ఎస్టీది, తర్వాత మన బీసీది, అవి కూడా నడుస్తున్నాయి, బిల్డింగ్ కూడా కడుతున్నాం. అక్కడ రోడ్లు కూడా మరి చాలా మటుకు రోడ్లు వేసినాం ఇక్కడ. మరి అదేవిధంగా ఏదన్నా పిఎస్సి హాస్పిటల్ వచ్చిన హాస్పిటల్ మననే సీఎం గారు ఇచ్చిన మనకు. హరీష్ రావు గారు కూడా ఫౌండేషన్ వేసిండ్రు తెరపల్లిలో, అది కూడా షిఫ్ట్ అయితే ఇక్కడికి. మరి ఇంకా చేయాల్సి కూడా చాలామంది, చాలామంది అంటారు మా విజయవాడ నాకు చెప్తున్నా, ధర్మపీఠంలాగా పంచాయతీ చెప్పాడు నేను. ఎవరి దగ్గర తుర్మాన కానీ, ఎవరి దగ్గర డబ్బులు కానీ తీసుకోకుండా న్యాయం చెప్పాడు నేను. ఇక్కడ న్యాయం చెప్పడానికి భగవంతుడు సహకరించుకున్నాడు నాకు. మరి అలాంటి గ్రామంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నామని. ఇవాళ ఈ గ్రామానికి ఒక మంచి పేరు వచ్చింది, ఈ గ్రామానికి కాకుండా రావట్ల కూడా వచ్చింది. రావట్ల కూడా పుట్టాలనుకుంటారు మా తాతలు కూడా అది. మరి వల్ల ఈ గ్రామంలో నేను పుట్టి ఉంది, 13 తాండా ఉంది. ఇవన్నీ కలిపితే ఎప్పుడో ఒకసారి మండలి ఇటువంటి కావాల్సి పడినా కానీ ఈ గ్రామం కూడా అంత స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తాను నేను. దానికి మన కేటీఆర్ గారు మరియు కేసీఆర్ గారి దయ, మరి వారి యొక్క సహకారం నాకు ఉంటుందని కూడా నేను భావిస్తున్నాం. మరి వల్ల మళ్ళీ ఇవన్నీ చెప్పే బదులు కేటీఆర్ గారు ఉంటారు, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే, ఇవాళ 10 ఏళ్ళ కింద తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే 10 ఏళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి ఏంది అప్పుడు అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అన్నాడు. తెలంగాణ వస్తే చీకట్లు అయితే మొదటి తెలంగాణ చీకట్లు ఉంటాయి, కరెంటు రాదని చెప్పాడు. ఒక పైసా గుడిగా అని చెప్పిండు అప్పుడు నేనున్న అసెంబ్లీలో అప్పుడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ కరెంటు దిక్కులేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొన్న 6 నెలల కింద నచ్చింది, కరెంటు దిక్కులే. అక్కడ పొలాలు వెళ్ళిపోతున్నాయి, పర్యలు వస్తున్నాయి పొలాలు. 6 గ్యారెంటీలు అన్నారు, 5 గ్యారెంటీలు కథమైపోయినాయి లేవు. ఇవన్నీ అబద్ధం మాట్లాడి మాట్లాడి ఎట్లా పచ్చబత్తులు తెలంగాణ ప్రజలు దీన్ని లాక్కోవాలా అని ఆలోచన. ఎప్పుడొస్తారో బాబు, ఎప్పుడొస్తారో బాబు మాట్లాడుతుండే. నేను అంటుంటే మా ఫాదర్తో, బాబు నేను ఎప్పుడైనా చచ్చిపోతూనే బతికేం లేదు, ఒకవేళ చనిపోయినా అనుకో నా ఇద్దరు కొట్టుకుంటారా ఆల్రెడీ కొట్టుకున్నా అని చెప్పండి. అంత ధైర్యంగా పోరాడిన వ్యక్తిని. ఇప్పుడు పిల్లలు క్షణికావేశం చాలామందికి, అప్పుడే కావాలా, అప్పుడే చేయాలా. ఇప్పుడు పిల్లలకు అప్పుడు పరిస్థితులు ఎదురైతే, ఇప్పుడున్న పిల్లలకు అప్పుడున్న నక్సలైట్ ఎదురైతే పరారైపోయి బతుకుంటే బలసాకు తినొచ్చని హైదరాబాద్ పోలీసులు బతుకుని ఇక్కడ ఉన్నాం. కానీ నేను మీలో ఉన్నా, మీ దగ్గర ఉన్నా, ప్రజల్లో ఉన్నా, నేను ఓట్లు ఇప్పించిన పనులు చేసిండ 2 సార్లు ప్రాణంపై పరిస్థితి వచ్చింది. కరోనా వచ్చింది నాకు, నాకు నా భార్య ఇద్దరు కూడా. కరోనా వచ్చినా కానీ ప్రజల్లో ఉన్నాను, నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను, భయపడకండి, నేను భయపడుతున్నా, బతుకున్నాను చెప్పిన. మరి నేను అడుగుతున్నా ఇప్పుడు, వాళ్ళు 2వసారి పోటీ చేస్తున్న వ్యక్తి